ఓం నమో వెంకటేశాయ. రామ రామ రామకృష్ణ రాజీవ లోచన నీకు అంటూ పెద్ద తిరుమలాచార్యులు, స్వామి, విశాల సాగరమును లంఘించి నిన్ను మెప్పించుటకు నేను వాయుపుత్రుడనుగాను. పలు తెరగులైన ఫలరసములతో మెప్పించుటకు నేను శబరినిగాను. సీతను వధువుగా సమర్పించి మెప్పించుటకు నేను జనక మహారాజునుగాను. కామసుఖములచే మెప్పించుటకు నేను గొల్లభామనుగాను. వాహనమై నిన్ను మోసి మెప్పించుటకు నేను గరుత్మంతుడనుగాను. తుతించి మెప్పించుటకు నేను వేయి నోళ్లు గల ఆదిశేషుడనుగాను. కీర్తించి మెప్పించుటకు నేను నారద మహర్షినిగాను. ప్రాణముల నొడ్డి మెప్పించుటకు నేను జటాయువునుగాను. నేను కేవలము నీ సేవకుడను, నీకు శరణాగతుడను, నిన్ను మెప్పించుటకు పద్ధతి తెలియనివాడను. శ్రీరామకృష్ణావతార, శేషశైల నివాస, సంసార వినాశక, నీవు నన్నెట్లు కాపాడదేవోగదా. ఇప్పుడు కీర్తన. రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమే నాది. వారిధి దాటి మెప్పించ వాయుజడనేగాను. సారె జవుల మెప్పించ శబరిగాను. వీరాన సీతనిచ్చి మెప్పించ జనకుడగాను. ఏ రీతి మెప్పింతు నన్ను ఎట్లుగాచేవో. రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమే నాది. ఘనమై మోచి మెప్పించ గరుడనేగాను. కొనకామ సుఖమిచ్చు గోపికగాను. వినుతించి మెప్పించ వేయినోళ్ల భోగిగాను. నిను నెట్లు మెప్పింతు ననుగాచేదెట్లా. రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమే నాది. నవ్వుచుబాడి మెప్పించ నారదుడనేగాను. అవ్వల బ్రాణమీయ జటాయువుగాను. ఇవ్వల శ్రీవేంకటేశ ఇటు నీకే శరణంటి రవ్వల. నా తెరువిదే రక్షించేదెట్లో. రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమే నాది. పెద తిరుమలయ్య పశ్చాత్తాపంతో దేవదేవుని వేడుకుంటున్నారు. ఓ దేవా, ఉన్న మాటలు ఎన్ని చెప్పినా ఇంకా ఇంకా ఏమి చెప్పమన్నావు ప్రభు? నా కర్మఫలము కొంత ఉంటే నీ రక్షణ కొంత ఉంటుందా? రెండూ వేర్వేరుగా ఉంటాయా? ఏమో దేవా, నాకేమి తెలుస్తుంది? నేను ఒక మరబొమ్మలా ఆడేవాడిని మాత్రమే. నా అంతర్యామిగా నీవు లేకపోతే ఈ బొమ్మ కదులుతుందా? అందుకనే నీకు దాసుడనై సేవ చేయుట నా పని, నా చెంతే ఉండి కాపాడుట నీ పని. స్వామి, నేను అధముడునని నీవేనాడో ఎరుగుదువు. ఎంచి నన్ను కాపాడటం నీ ఘనతదేవా. ఏమో, అయిందేదో అయింది. ఇదిగో నా విన్నపుమని వినవయ్యా. ఎదురుగా ఉన్న ఓ శ్రీవెంకటేశ్వర, అన్ని విధములా నీ దాసులకు నేను దాసుడను. ఉన్న మాటలిక నేలవో దేవా, ఎన్నటికిదే మాట, ఇంకా నింకాను. కొంత నా కర్మఫలము, కొంత నీ రక్షకత్వము. ఇంతలో రెండు గలవా ఏమో దేవా. అంతర్యామివి నీవు, ఆడేటి బొమ్మను నేను. చెంతగాచుట నీ పని, సేవసేయ నా పని. ఉన్న మాటలిక నేలవో దేవా, ఎన్నటికిదే మాట, ఇంకా నింకాను. నేనపరాధినయ్యేది, నీవు వహించుకునేది. ఈ నెపాలు రెండూ నేల ఏమో దేవా. మానక ఇట్లయితే నీ మహిమకు గురుతేది అని చింతించే నందుల కపకీర్తి అనుచు. ఉన్న మాటలిక నేల ఓ దేవా, ఎన్నటికిదే మాట, ఇంకా నింకాను. మెదలే నా యధమము, మీ ఘనత ఎంచి కావు. ఇదియే నా విన్నపము ఏమో దేవా. ఎదుట శ్రీవెంకటేశ, ఇన్నిటా నీ బంటు బంట, పదివేలు నా నేరాలు పట్టకుమీ ఇకను. ఎదుట శ్రీవెంకటేశ, ఇన్నిటా నీ బంటు బంట, పదివేలు నా నేరాలు పట్టకుమీ ఇకను. ఉన్న మాటలిక నేలవో దేవా, ఎన్నటికిదే మాట, ఇంకా నింకా. నీ వాడనై నేను నిచ్చలు సంసారము ఏ విధి నుండిన నీకే ఇంతా సెలవు. కొమ్మ రాణివాసమై కోరి మూల నుండినాను. నెమ్మది దినాలు మగనికి సెలవు. కమ్మి వడ్డించిన ఎట్టి కంచములోని కూరలెల్లా దొమ్మి విందారగించేది దొరకే సెలవు. నీ వాడనై నేను నిచ్చలు సంసారము ఏ విధి నుండిన నీకే ఇంతా సెలవు. పంట కొలుచు కొటారున పాతరలో పెట్టినాను. అంటక రాచముద్రకు అదే సెలవు. ఇంటివాడి జన్నెవట్టి ఎంత ఉద్ది పెట్టినాను. వెంట వెంట ధన ఇలవేల్పులకే సెలవు. నీ వాడనై నేను నిచ్చలు సంసారము
ఏ విధి నుండిన నీకే ఇంతా సెలవు. పెక్కువ సొమ్ములు దాచి పెట్టెలోన నుండినాను, నిక్కము సొమ్ముగలవానికే సెలవు. అక్కజపు శ్రీ వెంకటాధిప, నీ శరణంటి మిక్కటపు నా జన్మము మీకే సెలవు. నీ వాడనై నేను నిచ్చలు సంసారము, ఏ విధి నుండిన నీకే ఇంతా సెలవు. సంకీర్తన 29లో వెంకటనాథ, పాపకార్యములు చేసి నేను దుఃఖము పొందు సమయమున దుర్మార్గుడనైన నన్ను ఈసడించుకుని నీవు తొలగిపోవైతివి. నేను నరకములో ప్రవేశించునాడు కూడా నాకంతరాత్మవై వెన్నంటియుంటివేగాని, వీడు పరుడు, వీనితో నాకేమి పని అని వదలినవాడువు కావైతివి. నేను మాతృగర్భములో కష్టపడు సమయమున నాకు అండయ్యయుంటివేగాని, నన్ను విడువనైతివి. నేను ఇంద్రియములకధీనుడనయ్యున్నప్పుడు నాచే ఇంద్రియార్థములననుభవింపజేయచ్చు అచ్చటనూ నాకు తోడుగనేయుంటివి. నేనేమి వాంఛించితినో అవి ఎల్ల సమకూర్చితివి, నా ఇచ్చ వచ్చినట్లు మెలగితివి. నీవెంత పోరాని చుట్టమవయ్యా, దాసుడనైన నన్ను కాపాడితివి, ఇట్టి నిన్నేమని పొగడగలను అంటూ, ఎంత పరమబంధుడవు, ఏమని నుతింతు మిమ్ము, అంత నిన్ను మరిచి నేనపరాధినైతిని. దురితములే నే జేసి దుఃఖము బొందేనాడు తొరలి నన్ను రోసి తొలగవైతి, నరకము చొచ్చేనాడు నాకు నంతర్యామివై పరుడు వీడేలయని పాయవైతివిగా. ఎంత పరమబంధుడవు, ఏమని నుతింతు మిమ్ము, అంత నిన్ను మరిచి నేనపరాధినైతిని. జనని గర్భమునందు చెరబడి ఉండేనాడు వెనుబలమువై నన్ను విడువనైతి. పెనగి పంచేంద్రియాల పిరువీకులనాడు అనుభవింపగజేసి అందుకు లోనైతివి. ఎంత పరమబంధుడవు, ఏమని నుతింతు మిమ్ము, అంత నిన్ను మరిచి నేనపరాధినైతిని. ఎట్టు నే గోరిన ఆది ఇచ్చి పరతంత్రుడవై మెట్టుకొని నా ఇచ్చలో మెలగితివి. ఇట్టి ఈ జన్మమున నన్నేలి శ్రీ వెంకటేశ, పట్టి నీ దాసులలో తప్పక మన్నించితివి. ఎంత పరమబంధుడవు, ఏమని నుతింతు మిమ్ము, అంత నిన్ను మరచి నేనపరాధినైతిని. స్వామి, నీ దాసులకు దాసుడు నన్న చనువుతో ఎన్నో పాపకృత్యములను చితిని, నీ మరుగుననున్నానన్న పెనుగర్వముతో నియమములు విడిచి విచ్చలవిడిగా తిరిగితిని. నీ ముద్రలు శరీరముపై ధరించితినన్న చనువుతో అన్యదేవతల ఆజ్ఞలు సరకుగొననైతిని. నీ నామము నా నాల్కపై నటించుచున్నదన్న అహంకారముతో నిత్యకర్మములను గంగలో కల్పితిని. అంతర్యామివై నా హృదయమున నెలకొనియున్నావన్న విశ్వాసముతో శాస్త్రోక్తములైన ఉత్తమోపాయములను పాటించనైతిని. నీవే నాకు ప్రభుడవని నమ్మి ఇతర చింతలెల్లా విస్మరించితిని. దైవమా, నా తప్పులకేమి శిక్ష విధింతువో నీ చిత్తము. ఏ యాజ్ఞ అయిన బెట్టు ఇదివో నా దుర్జనము, ఏ అపరాధమో కాని ఇంతేసి శేసితిని. ఆముకొని నీ దాసుడననేటి సలిగలను వేమారు బాపములకు వెరవనైతిని. నీ మరుగు చొచ్చినట్టి నిజగర్వమే నమ్మి నేమపు పుణ్యములు మానితి నేను. ఏ యాజ్ఞ అయిన బెట్టు ఇదివో నా దుర్జనము, ఏ అపరాధమో కాని ఇంతేసి శేసితిని. తగిలి నీ ముద్ర మేన ధరించిన చనవున పగటున దేవతల పంపు సేయను. నగుతా నీ నామము నాలికనున్న బీరాన జగతి నిత్యకర్మము జారిపోదోసితిని. ఏ యాజ్ఞ అయిన బెట్టు ఇదివో నా దుర్జనము, ఏ అపరాధమో కాని ఇంతేసి శేసితిని. హత్తి నాకు గలవు నీవంతర్యామివనుచు ఉత్తమోపాయములెల్ల నొల్లనైతిని. ఇత్తల శ్రీవెంకటేశ ఏలికవు నీవని మత్తుడనై అన్యచింత మరచితిని. ఏ యాజ్ఞ అయిన బెట్టు ఇదివో నా దుర్జనము, ఏ అపరాధమో కాని ఇంతేసి శేసి. 31వ సంకీర్తనలో పెద్ద తిరుమలాచార్యులు గారు ఈ విధంగా చెప్తున్నారు. పరమపురుష, కర్మములొనరించిననే నీవు సాక్షాత్కరింతువనుట సరిగాదు. నాడు మూఢయోని జన్మించిన గజేంద్రుడు ఏ కర్మమాచరింపగా వానిని కాపాడితివి? తీవ్రమైన తపశ్చర్య చేతనే నీవు సిద్ధింతువనటయూ చెల్లని మాట. దురాచారపరుడైన అజామిళుడు ఎట్టి తపము సల్పి నీ అనుగ్రహము బడసినాడు? దాధ్యయనము చేత మాత్రమే నిన్ను వెదకవచ్చుననుట యొల్ల. ఉత్తమ విధులెరుంగని గుహుడు ఏ వేదము పఠించి నీ కరుణ చూరుగొనినాడు? మతనిష్టచేత మాత్రమే నిన్ను కనుగొనవచ్చుననుటయూ నిక్కముగాదు. పిశాచపతి అయిన ఘంటాకర్ణుడు ఏ మతమునాశ్రయించి నీ దయకు పాత్రుడైనాడు? వర్ణాశ్రయ నియమములచే మాత్రమే నిన్ను బడయవచ్చుననుటయూ సత్యదూరమే. వాల్మీకి ఏ వర్ణ నియమము పాటించి నిన్ను కనుగొనగలిగినాడు? గజేంద్రాదులందరూ కేవలము నీకు శరణాగతులై
నిన్ను మెప్పించి ముక్తులైరి. కనుకనే నేను కూడా ఆ మార్గమునే అనుసరించును. శరణాగతినే ఎంచగా నిత్యులైరిగాక పరమపురుష నీ పరికరమెల్లను. కర్మాచరణగొని కలుగవు నీవంటే కర్మమేమి సేయగాను కరిగాచితి. ధర్మ తపమున కాని తగులవు నీవంటే ధర్మమేమిరుగునయ్యా తగ నజామిడు. శరణాగతినే ఎంచగా నిత్యులైరిగాక పరమపురుష నీ పరికరమెల్లను. వేదము చదివి నిన్ను వెదకి కనేమంటే వేదమే మెరుగు నీచ విధి గుహుడు. ఆది మతమునగాని అటు నిన్నుగానమటే ఏ దశ ఘంటాకర్ణుడే మతమువాడు. శరణాగతినే ఎంచగ నిత్యులైరిగాక పరమపురుష నీ పరికరమెల్లను. వర్ణాశ్రమమునగాని వడి నిన్ను గనేమంటే వర్ణాశ్రమములేని వాల్మీకి పూర్ణశ్రీ వెంకట పురుషోత్తమ నిన్ను వర్ణించి ఘనులైరి వరనారదాదులు. శరణాగతినే ఎంచగ నిత్యులైరిగాక పరమపురుష నీ పరికర. 22వ సంకీర్తనలో శ్రీ పెద తిరుమలాచార్యులు గారు ఈ విధంగా అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర, నేను నీకు ఉపకారమే చేయుచున్నాను. నేను గావించిన మేలు గణించి నన్ను కాపాడవలదా? నీచుడనైన నేను ఈ భూమిపై జన్మించి తిని నీ దయ నాపై ప్రసరించినది. నా నీచత్వం పోగొట్టుట ద్వారా నీకది కీర్తి కలిగించినది. నేను నీచుడనుగాక పుణ్యాత్ముడనే అయినచో నీ కృపతో నాకు పనిలేదు. అది ఎందుకునూ పనికిరాక ఒక మూల పడియుండవలసినదేగదా. పరమదరిద్రుడనైన నాకు నీవు దొడ్డ సిరులనొసంగితివి. తద్వారా నా పేదరికము నిర్మూలించితివి. అందుచే లక్ష్మీశ్వరుడను నీ పేరు లోకమున సార్థకమై ప్రశస్తి వహించినది. ఈ రీతిగా నీచులు పేదలు నగు నీ దాసుల వలననే నీ రాచరికము లోకమున మేర మీరినది. నేనెన్నో దోషములనర్చితిని, అయినను నీ నామము నన్ను కాపాడి సర్వదోష నివారకమని రాణకెక్కినది. మా బోటివారు తెగించి దోషములే చేయుకున్నచో నీ నామమునకేమి విలువగలదు? ఇది నీకునుపకారమింతగా నే జేసితి కదిసి ఈ మేలెంచి కావుము నన్ను. భూమి నేనొక్క నీచుడ బుట్టగా గదా మీ దయవేమారు నా మీద బారి వెలలెట్టెను? నేమపు పుణ్యుడనైతే నీ దయకు బాత్రమేది? ఏమిటికి రాక మూలనిట వృధా ఉండుగా? ఇది నీకునుపకారమింతగానే జేసితి కదిసి ఈ మేలెంచి కావుమీ నన్ను. పుట్టు దరిద్రపు నాకు పొంచి సంపదలీయగా ఇట్టె నీ లక్ష్మీపతిత్వ మెన్నికెక్కే. నెట్టన శ్రీవెంకటేశ నీ దాసుల కథాననే రట్టుకెక్కె పంతము మీరగ రాజు వైతివి. ఇది నీకునుపకారమింతగా నే జేసితి కదిసి ఈ మేలెంచి కావుమీ నన్ను. చిక్కినే దోషాలు గడుజేయగా నీ నామము రొక్కముగా నన్ను గాచి రూఢికెక్కెను. దిక్కుల మావంటి వారి తెగువ సేయకుండితే ఎక్కడనుండు నీ నామమే మందునకు వచ్చు? ఇది నీకునుపకారమింతగా నే జేసితి కదిసి ఈ మేలెంచి కావుమీ నన్ను. తిరుమలాచార్యుల వారు 33వ సంకీర్తనలో ఈ విధంగా చెప్తున్నారు. జంతువులు పశువులు విజ్ఞత కలవి కావు. యజమానులు వాటిని పట్టి కట్టి మేపువేసి తమ పనుల్లో ఉపయోగించుకున్నట్లు చేసుకుంటారు. నేనును పశువు వంటి వాడనే. జ్ఞాన విజ్ఞానములెరుంగను. దేవా, అట్టి నన్ను మీ సేవకు వినియోగపడునట్లు తీర్చిదిద్దుకొనుము. పసిబిడ్డలు అన్ని విధాలా అసక్తులు, వారేమీ ఈయలేరు. అయినను కన్నతల్లి వారిని చేరదీసి బుజ్జగించి కడుపారా చన్నుగుడిపి పెంచుచున్నది. నేనును ఆ పసిబిడ్డవలే ఎందుకూ కరగానివాడిని. అయినను నాకు ఒకంత జ్ఞానమొసగి కాపాడుము. బానిసలన్ని విధములా అధములే. వారికి ఇతరుల వల్ల చిక్కులు తటస్థించినచో యజమానులు వారి పక్షము వహించి సంరక్షించెదరు. శ్రీవెంకటేశ్వర, అధముడనైనను నేను నీ దాసుడను. నాకై పూనుకొని వచ్చి నన్ను ఇంద్రియాదుల బారి నుండి తప్పించి కాపాడుము. ఇప్పుడు కీర్తనం చూద్దాం. ఏలిన వారికి బోదు ఈడేరించదమ సొమ్ము కాలకాసు సేయకున్న ఘనముగా జేతురు. పశులే మెరుగుగా పట్టికట్టి మేపుమేపి దశల బనులు సేయ దిద్దుకొందురు. వసుధ నన్నటువంటి వాని దెచ్చి మీ సేవకు నెసగా మెదిపి కావు ఏమి నేనెరుగా. ఏలిన వారికి బోదు ఈడేరించదమ సొమ్ము కాలకాసు సేయకున్న ఘనముగా జేతురు. బిడ్డలేమి ఇయ్యగాను ప్రేమముతో కన్న తల్లి వెడ్డువెట్టి చన్నిచ్చి వెసబెంచును. ఎడ్డనైనా నేనీకు ఎందును గొరగ్రాకున్నా ఒడ్డిన జ్ఞానమొసగి ఊరడించి కావవే.
ఏలినవారికి బోధు ఈడేరించదమ సొమ్ము కాలకాసు సేయకున్న ఘనముగా జేతురు. బానిసలే దొడ్డుగాన పరులు దడవితేను దానికై వహించుకొని తాము వత్తురు. నేను నీ దాసుడ నింతే నెమ్మది శ్రీవేంకటేశ పూనుకొని వచ్చి నన్నెప్పుడుగావవే. ఏలినవారికి బోధు ఈడేరించదమ సొమ్ము కాలకాసు సేయకున్న ఘనముగా. నాలుగవ సంకీర్తనలో పెద తిరుమలాచార్యులు ఈ విధంగా చెప్తున్నారు. స్వామి, తొలుత అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థముగావించితివి. అట్లు చేయుమని నిన్నెవరూ కోరలేదు గదా. వైరి తమ్ముడగు విభీషుణుని లంకకు రాజుగా అభిషేకించితివి. అతడు తనక పదవి ఇమ్మని నిన్ను వేడలేదు గదా. అహల్యా శాపమును పదధూళితో పరిహరించితివి. అట్లు సల్పుమని నిన్నెవరూ అర్థించలేదు గదా. పార్థునిగాచుటకు ఘోరమగు సంకుల సమరములో అవక్ర విక్రముడగు భీష్మునివ మీదకి చక్రముతో నురికితివి. అతడు నిన్నందుకు ప్రార్థింపలేదు గదా. జ్ఞానదాయకమగు శంఖముతో చెక్కిలి స్పృశించి ధ్రువుని సమున్నత స్థానములో నిలిపితివి. ఇట్లొనర్చుమని అర్థించిన వారెవ్వరూ లేరు గదా. దేవా, నీవు అనంత కరుణామయుడవు. ఏ హేతువు లేకుండగనే ఎవరినెట్లు కాపాడవలెనో వారినట్లు కాపాడే తండ్రివి నీవు. అట్టి నీవు నీ సహజ వాత్సల్యమును నాపై ప్రసరింపజేయుము. ఇప్పుడు కీర్తన చూద్దాం. మీరు చేసే పనులకు మేము గోరే పనులేమి నేరుపు, నీ దైవికమే నెరుపుదుగాక. ఎవ్వరు నీకు జెప్పగా నిలనా పాండవమంటే అవ్వలగాకుండుగాక అని అంటివి. నెవ్వగ విభీషణుడు నిన్నేమి వేడుకొనగా రవ్వగా నట్టే లంకారాజ్యమొసంగితివి. మీరు చేసే పనులకు మేము గోరే పనులేమి నేరుపు, నీ దైవికమే నెరుపుదుగాక. రమ్మని ఎవ్వరనగా రాయుడవై విచ్చేసి ఇమ్ముల నహల్య శాపమిటుదీర్చితి. దొమ్మిలోనేమి చెప్పగా దూరి విజయునికై కమ్మర భీష్మునిపై చక్రమేల ఎత్తితివి. మీరు చేసే పనులకు మేము గోరే పనులేమి నేరుపు, నీ దైవికమే నెరుపుదుగాక. చలంగి ధ్రువినికెల్ల చెక్కుల నీ శంఖమూది పలునుతులు చేకొని పట్టమిచ్చితి. ఎలమి శ్రీవేంకటేశ ఏమీ నెరుగము, ఇల నిరుహేతుకాననెట్లైన గావవే. మీరు చేసే పనులకు మేము గోరే పనులేమి నేరుపు, నీ దైవికమే నెరుపు. సంకీర్తన 35లో పెద తిరుమలాచార్యులు ఈ విధంగా అంటున్నాడు. శ్రీనివాస, తల్లి చంకనెక్కిన పసిబిడ్డడు మిక్కిలి ఆసక్తితో స్తన్యము గ్రోలుచుండును. అప్పుడతడు తన్నెత్తుకొనగోరు తండ్రి వద్దకు పోడు. అట్లే మేము నీ మాయను చవిచూచుచుంటిమి, సేవతో మిమ్ము చేరలేకుంటిమి. రెక్కల మాటున దాగిన పక్షిపిల్ల ఎట్ట ఎదుటనే ఎత్తైన మేడలున్నను వాటినెక్కుటకు వెళ్లదు. అట్లే ఈ ప్రపంచములో జన్మమెత్తిన జీవులము మేము. మేము నీ నెలవగు వైకుంఠధామమును వాంఛింపలేము. నీటిలోని కప్ప నీటనే పడియుండునుగాని ఏనాటికి నీ మెత్తని పాన్పుపై శయనించబోదు. దృఢమైన సంసార పాశములచే బద్ధులమైన జీవులము మేము. ముక్తిపథము చేరజాలకున్నాము. దేవా, ఇట్టి మాకు బుద్ధి గరిపి మమ్ము కాపాడుము. ఇప్పుడు కీర్తన ఇదిగోండి. కదివి నీవే నన్ను గరుణించవయ్యా, తల్లి చంకనున్న బిడ్డ తమతో జన్ను దాగుత వల్లడు తండ్రి ఎత్తుకో నొగిబోతేను. మల్లడ నీ మాయలో మరగిన జీవుములా మెల్లనే మీ సేవ చేసి మిమ్ము జేరజాలము. ఇదిగో మా యజ్ఞానమెప్పుడునూ సహజమే. కదివి నీవే నన్ను గరుణించవయ్యా. రెక్కల మరుగు పక్షి రెక్కల కిందనే కాని ఎడదు వద్దనే మేడ ఎంత ఉన్నాను. పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము ఎక్కుడైన వైకుంఠమిది ఘోరజాలము. ఇదిగో మా యజ్ఞానమెప్పుడునూ సహజమే. కదివి నీవే నన్ను గరుణించవయ్యా. నీరులో నుండేటి కప్ప నీటిలోనే ఉండుగాని ఊరకే పరుపుమీద నుండదంతైనాను. అరయ సంసారములో అజ్ఞానపు జీవులము బోరన శ్రీవేంకటేశ బుద్ధి చెప్పి కావవే. ఇదిగో మా యజ్ఞానమెప్పుడునూ సహజమే. కదివి నీవే నన్ను గరుణించవయ్యా. 16వ సంకీర్తనలో పెద తిరుమలాచార్యుల వారు ఈ విధంగా చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర, నీవు వ్రేపల్లెలో గోవులు కాచుచుంటివి. వేదాంతవేత్తలు నిన్నెక్కడెక్కడ వెదకినారో నీవు వ్రజసుందరలతో వ్యవహరించుచుంటివి. అట్టి నిన్ను యోగులెట్లు ధ్యానించిరో, నీవు గొల్లపల్లెలో పాలు దొంగలించుచుంటివి.
అట్టి నీ ప్రభావమును గురువర్యులేమని కీర్తించిరో. నీవు గోకులములో విచ్చలవిడిగా విహరించితివి, అట్టి నిన్ను ఇంద్రాది దేవతలెట్లు అనుసరించిరో. నీవు గోపబాలులతో గూడి ఆటలాడితివి, మునీంద్రులు నిన్నెట్లు శ్లాఘించిరో. వృషగిరిపైనున్న శ్రీనివాస, నీవు కన్నుల ఎదుట కనబడుచుండా నీ దాసులు నిన్నెట్లు కొనియాడుదురో. ఇంతయునూహించినచో పరమాశ్చర్యము కలుగుచున్నది. కీర్తన ఇది. అందుకే వెరగయ్యీని ఆహా, నాకు విందుల నీ చేతలివే విచారించవయ్యా. నిగమాంత విధులెల్ల నీవు పశుల గావంగా వెగటుగా నాడెందు వెదకిరో. జగతి యోగీశ్వరులు సరి నీవు గొల్లెతల తగిలిన వేళ నెట్టు ధ్యానము చేసిరో. అందుకే వెరగయ్యీని ఆహా, నాకు విందుల నీ చేతలివే విచారించవయ్యా. పరమగురువులెల్లా పాలు నీవు దొంగిలెగా అరసి నీ మహిమలేమని చెప్పిరో. సురలు నీవు రేపల్లె చొచ్చి పారియాడగాను ఇరవై నీ వెంట వెంట నెట్లా దిరిగిరో. అందుకే వెరగయ్యీని ఆహా, నాకు విందుల నీ చేతలివి విచారించవయ్య. కోరి మునులెల్లా నీవు గోపాలులతో నాడగా సారె బొగడి ఏమని చదువుదురో. ఈ రీతి శ్రీవేంకటేశ ఎదుట నీవుండగాను నేరిచి నీ దాసులెల్ల నిన్నెట్లా మెచ్చిరో. అందుకే వెరగయ్యీని ఆహా, నాకు విందుల నీ చేతలివి విచారించ. 7వ సంకీర్తనలో పెద తిరుమలాచార్యులు ఈ విధంగా చెప్తున్నారు. పరమపురుష, నాకు బుద్ధి గరిపి నన్ను నీవే రక్షింపుము. నేను అస్వతంత్రుడను, దీనుడను. 10 మందిలో తల ఎత్తుకుని తిరగలేని లజ్జాకరమైన స్థితిలో నేనున్నాను. ఇంద్రియములతో కూడిన శరీరము నేను మోయిచున్నాను. మరి నేను ఇంద్రియ విజేతనెట్లు కాగలను? లెక్కకు మిక్కుటమగు కోర్కెల నెడి వెలలో తగులుకొనియున్నాను. వాటి నుండి నేనెట్లు విడుదల పొందగలను? పురాకృత కర్మ ప్రభావమున ఇప్పుడు ఈ జన్మము నెత్తియున్నాను. ఇక నేనెట్లు జ్ఞానిని కాగలను? మాయామయమైన సంసార రుచి మరిగియున్నాను. ఇక నాకు వైరాగ్యమెట్లు కలుగును? సుకృత దుష్కృతములనాచరించు తత్ఫలములననుభవించు జనుల వరసలో నేనొకడను. నీకు భక్తుడినెట్లు కాగలను? శేషాచలేశ్వర, ఇంత దీనస్థితిలోనున్న నన్ను దయతో రక్షించి నీవు పేరు ప్రఖ్యాతులు గడించుకునుము తండ్రి. కీర్తన. పురుషోత్తమ, నీవే బుద్ధిచ్చి కాచుటగాక శిరసెత్తుకొని నవ్వ సిగ్గుగాదా నాకు. పొసగ పంచేంద్రియాలు పుట్టిన దేహమే మోచి ఎసగ జితేంద్రియుడనెట్టయ్యే నేను. వసగాని కోరికల వలలోన జిక్కుకొని ఇసుమంతలో ముక్తుండనెట్టయ్యే నేను. పురుషోత్తమ, నీవే బుద్ధిచ్చి కాచుటగాక శిరసెత్తుకొని నవ్వ సిగ్గుగాదా నాకు. తొల్లిటి కర్మము చేత దొడ్డయైన పుట్టు ఉట్టి ఎల్లవారిలో జ్ఞాని నెట్టయ్యే నేను. మల్లడి సంసారము మరుగువాడనయ్యుండి ఇల్లిదివో విరక్తుడనెట్టయ్యే నేను. పురుషోత్తమ, నీవే బుద్ధిచ్చి కాచుటగాక శిరసెత్తుకొని నవ్వ సిగ్గుగాదా నాకు. పాపపుణ్యపు లోకుల పంక్తిలోననే ఉండి ఏపున నీ భక్తివాడనెట్లయ్యే నేను. రాపుల శ్రీవేంకటేశ, రక్షించి కీరితి బొందు ఈ పాటివాడ ధీరుండనెట్టయ్యే నేను. పురుషోత్తమ, నీవే బుద్ధిచ్చి కాచుటగాక శిరసెత్తుకొని నవ్వ సిగ్గుగాదా. ఓం నమో వెంకటేశాయ. నేనింక వెరవను నీవు నాకు గలవు, శ్రీనాథ నిన్నెరిగితి చేకొని రక్షింతువు. మొల్లమి నేనొక జన్మమున నిన్ను గొలువగా తొల్లి జన్మములెత్తిన దుఃఖము వాసే. ఇల్లదే ఈ దేహమున ఇటు నీయచ్చు మోవగా చిల్లర దేహములు మోచిన చింతలుడిగే. నేనింక వెరువను నీవు నాకు గలవు, శ్రీనాథ నిన్నెరిగితి చేకొని రక్షింతువు. ఇల నిన్నొక నిమిషమిటు ధ్యానము సేయగా నలిబోయిన కాలము నష్టిదీరెను. చలపట్టి నీ దాసుల సహవాసము గల్గగా నలమాయలో నీదిన ఎలపెల్ల బొలిసే. నేనింక వెరవను నీవు నాకు గలవు, శ్రీనాథ నిన్నెరిగితి చేకొని రక్షింతువు. కనుగొని వేడ్కతో నీ కన్నులెదుటబడగా ఘన నరకమందిన కాకమానెను. ఎనలేక శ్రీవెంకటేశ నిన్ను దలచగా వెనకటి యజ్ఞానపు వెగటెల్లా గడచే. నేనింక వెరవను నీవు నాకు గలవు, శ్రీనాథ నిన్నెరిగితి చేకొని రక్షింతువు. ఎక్కడ మాటలు ఏటి విచారము చిక్కక హరినే సేవించవలదా.
బొందితో చేసిన పుణ్యములన్నీయు గొంది జచ్చి మరి కుడిచేదట. కంది కుందిత గడియించిన ధనమంది సుతుల పాలయ్యేదట. ఎక్కడ మాటలు ఏటి విచారము చిక్కక హరినే సేవించవలద. బిరుదు శాస్త్రమున బెండ్లియాడిన సతి మరలి పుట్టువున మరివేరట. పెరిమ బహుగతుల బెంచుకొన్న తను వరయగ తన వెంట నరుగుదట. ఎక్కడ మాటలు ఏటి విచారము చిక్కక హరినే సేవించవలద. చెలగి ఇచ్చి ఆర్జించిన కీరితి పిలిచేయా జన్మపు పేరిదియట. బలిమి శ్రీ వెంకటపతి అంతరాత్మగలడని కొలిచిన గలుగును ఫలము. ఎక్కడి మాటలు ఏటి విచారము చిక్కక హరినే సేవించవలద. హరి నీవే దిక్కుగాని ఎట ఉపాయము లేదు కరుణానిధివి నన్ను గావవే ఇకను. కర్మములనుభవించి కడతేరదాయను ధర్మములు సేసియూ గ్రోధము ఓదాయే. నర్మలి బొందులు మోచి ఎలయిక లేదాయే నిర్మలమౌట ఎన్నడు నెట్టన నాబ్రదు. హరి నీవే దిక్కుగాని ఎట ఉపాయము లేదు కరుణానిధివి నన్ను గావవే ఇకను. చుట్టి నానాలోకములు చొచ్చి సిగ్గుగాదాయే ఒట్టిన రాత్రుల నిద్ర నొందియు దనియదాయే. గట్టి అయి నిల్చుట ఏ కాలము నా బ్రదుకు. హరి నీవే దిక్కుగాని ఎట ఉపాయము లేదు కరుణానిధివి నన్ను గావవే ఇకను. తపముల బడలినా దర్పము విడువదాయే ఉపమనెందరిగొల్చి ఒప్పుగాదాయే. ఇప్పుడు శ్రీవేంకటేశయుటు నీకు మొక్కగాను కృపచేసితి వీడేరే గిందటి నా బతుకు. హరి నీవే దిక్కుగాని ఎట ఉపాయము లేదు కరుణానిధివి నన్ను గావవే ఇకను. కాలమందే నీదాసులు కడు ధీరులౌటగాక ఈలాగున మోసపోతినేమిటా నేమున్నది. పొనిగి ఇంద్రునినైనా బోనీదు కోపము మునుకొని రుద్రునైనా ముంచుగోపము వెనుకొని బ్రహ్మనైనా విడువదు కోపము. మనికి అయిన దేవత్వ మహిమ ఏమున్నది. కాలమందే నీదాసులు కడు ధీరులౌటగాక ఈలాగున మోసపోతినేమిటా నేమున్నది. వడి విశ్వామిత్రునంత వానికి రేగె గోపము కెడపి దురావసుని జిక్కించే గోపము ఎడనెడ మునులను ఏమరించు గోపము. బడి దపనుల బల్మి పలుక నేమున్నది. కాలమందే నీదాసులు కడు ధీరులౌటగాక ఈలాగున మోసపోతినేమిటా నేమున్నది. కచ్చుపెట్టి ధర్మజుని గనలించే కోపము కొచ్చి కార్తవీర్యు బురిగొల్పె గోపము. నిచ్చలు శ్రీవేంకటేశ నీవే శాంతమిచ్చితిగా కిచ్చల రాజ్య పదవి ఎంచనేమున్నది. కాలమందే నీదాసులు కడు ధీరులౌటగాక ఈలాగున మోసపోతినేమిటా నేమున్నది. ఏమి చెప్పేది నీ శుద్ధులిటువంటివి గోమున లోకరక్షణ కొరకు నిట్లైతివి. అట్టేనాడు వేదచోరు నదటడంచిన నీవు నెట్టన నేడెట్టు నవనీత చోరుడవైతివి. జట్టిగా బ్రహ్మాదులకు జనకుడువైన నీవు గుట్టున వసుదేవుని కొడుకు నెట్లైతివి. ఏమి చెప్పేది నీ శుద్ధులిటువంటివి గోమున లోకరక్షణ కొరకు నిట్లైతివి. చేముంచి జితకాముల చేతికి లోనైన నీవు ఏమీ రేపల్లె జారుడ వేలైతివి. ఆమీద జగద్గురుడవై ఉండిన ఎట్టి నీవు సీమలో సాందీపనికి శిష్యుడవెట్లైతివి. ఏమి చెప్పేది నీ శుద్ధులిటువంటివి గోమున లోకరక్షణ కొరకు నిట్లైతివి. కోటుల బ్రహ్మాండములు కుక్షి నిడుకొన్న నీవు ఆటలకు బలినేల యాచించితివి. వాటమై శ్రీవేంకటేశ వరములిందరికిచ్చి నీటున బరుషుల కానికి లేల కొంటివి. ఏమి చెప్పేది నీ శుద్ధులిటువంటివి గోమున లోకరక్షణ కొరకు నిట్లైతివి.